ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం శాస్త్ర జ్యోతిషాస్త్రరీత్యా మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ప్లవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈ క్రమంలో విశాఖ నక్షత్ర జాతకులకి ప్లవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ విశాఖ నక్షత్ర జాతకులకి మే ఇరవై రెండు వరకు గురుడు శుభుడు అలాగే జూలై ఇరవై నుంచి జనవరి రెండు వరకు కూడా గురుడు శుభ ఫలితాలనే ఇస్తాడు అలాగే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్దెనిమిది నుండి శని పాపి అంటే అప్పటి వరకు శని శుభకరమైన ఫలితాలనే ఇస్తాడు సంవత్సరం అంతా రాహు పాపిగా ఉన్నాడు కేతు కూడా ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై రెండు వరకు పాపి అంటే మొత్తం మీద చూస్తే ఈ నక్షత్ర జాతకులకి రాహుకేతువులు పాపులుగా ఎక్కువ శాతం పాపులుగా రాహు పూర్తిగా పాపుగా ఉన్నాడు కేతువు ఏదో ఒక నెల తప్పించి మిగతా అన్ని నెలలు కూడా పాపిగా పా ఒక నెల మాత్రం పాపిగా ఒక నెల మాత్రం శుభకరమైన ఫలితాలను ఇస్తాడు ఇక శని మాత్రం శని సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది నుండి శని పాపి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్దెనిమిది నుండి శని పాపి అంటే శని అంతకు ముందు వరకు శని శుభకరమైన ఫలితాలు ఇస్తారు గురుడు మధ్యలో ఒక నెల రెండు నెలలు పాపిగా ఉన్నాడు మొత్తమే చూస్తే రాహుకేతుల యొక్క ప్రభావం శనిగ్రహం యొక్క ప్రభావం ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ నక్షత్ర జాతకులు ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచిచూతి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగని మీరు భయపడడాల్సిన అవసరం లేదు మే ఇరవై రెండు వరకు అంటే సంవత్సరాల నుంచి మే ఇరవై రెండు వరకు ఎలాంటి శుభకార్యాలన్నా మీకు మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే జూలై ఇరవై ఇరవై నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అంటే జనవరి రెండో తేదీ వరకు కూడా మీకు చాలా వరకు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విద్య కానీ లేకపోతే సత్సంతానం కానీ పెళ్లి కానీ ఏదైనా సరే మీకు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ మాటకి కూడా విలువ పెరుగుతుంది మీకు సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఆయా కాలాల్లో అయితే శని మాత్రం మీకు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై రెండు నుంచి పాపిగా ఉన్నాడు అలాగే కేతువు కూడా రాహు కూడా పాపిగా ఉన్నాడు కేతు కూడా పాపిగా ఉన్నాడు కాబట్టి జనరల్గా ఈ ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహ ఆరాధన చేయడం అనేది చాలా వరకు ముఖ్యంగా శని రాహుకేతువులకి గురుడికి ఆరాధన చేయడం అనేది చాలా శ్రేయస్కరం కాగలదు అలాగే శనివారపు నియమాలను పాటించడం కూడా చాలా వరకు చాలా మంచిదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్గా ఆపాదుద్దర ఆపదుద్ధారక స్తోత్రం అనే ఒకటి ఉంటుంది దాన్ని నిత్యము పఠించండి మీకున్న కష్టాలని తిరగపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి మంచి కలగడానికి మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందులో గురుగ్రహ ఆరాధన కోసం శనగలను దానం చేయండి పసుపు వస్త్రాలని పసుపు పండ్లని మీరు ఎవరికైనా దానం చేయండి అలాగే నిత్యం కూడా గురుదేవుని యొక్క గురుగ్రహం యొక్క శ్లోకాలని పఠించండి గురుదేవుని ఆలయాన్ని మీరు సందర్శిస్తూ ఉండండి అలాగే శనివారం నాడు శనివారం నియమాలను పాటించండి అలాగే విఘ్నేశ్వర స్వామిని నిత్యం ఆరాధిస్తూ ఉండండి కేతు మార్చి వరకు కూడా పాపి కాబట్టి కే అందువల్ల ఖచ్చితంగా మీరు విఘ్నేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఉలవలను ఎవరికన్నా దానం చేయాలి అలాగే రాహు కూడా మీకు సంవత్సరం అంతా పాపి కాబట్టి దుర్గా ఆరాధన చేయాలి దుర్గా అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేయాలి అలాగే మినువుల్ని ప్రసాదంగా ఎవరికన్నా దానం చేయటం వల్ల చాలా వరకు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు సానుకూలమైన ఫలితాల్లో రావడానికి మీకు అందులో ఆత్మవిశ్వాసం కలిగి మీరు మరింత ఉత్సాహంగానే ఉద్వేగంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం